బాబు నమస్తే నమస్తే ఏం పేరు సమ్రెడ్డి సమ్రెడ్డి అంటే ముగ్గురు నిమ్మలంగా కూర్చున్నారండి పట్టుకనే పొద్దుగోక పొద్దుగోకరా ఏం పొలం పనిలేవా అయిపోయినే నాట్లైపోయి కల్పలకు వచ్చే కల్పలకు వచ్చే మరి ముగ్గురు దగ్గర దగ్గర కూర్చున్నారు ఆయన మాస్క్ పెట్టుకున్నారు మీరు పెట్టుకోలే నేను మర్చిపోయినా భయం అయితలేదు కరోనా ఏ మాకు భయం ఏక భయం ఏకరా ఏం ఎంత ఎంత ఉంటది నీ వయసు 65 65 ఏం పేరు అన్నవే సమ్రెడ్డి సమ్రెడ్డి సో ఇప్పుడు నేను ఒకటి అడుగుతా నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్తావు కదా మీ హుజరాకి ఎలక్షన్లు వచ్చినాయి తెలుసా మీ హుజరాకి ఎలక్షన్లు వస్తేనే బై ఎలక్షన్స్ తెలుసా తెలుసు తెలుసు ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఈటల రాజేందర్ నీకు అన్నీ తెలుసా ఈటల రాజేందర్ మరి ఏమనుకుంటారు అందరు ఈటల రాజేందర్ ఎట్టి పరిస్థితులు వస్తాడు అది ఖాయం బరాబర్ ఈటల రాజేందర్ వస్తాడా వాళ్ళు కదా ఎందుకు అట్లా ఎవరు అడిగినా ఇటల్ రాజేందర్ ఇటల్ రాజేందర్ అంటారు ఇది ఎవరు బాబు చాలపల్లె చాలపల్లె అభిమానం చాలా మందికి ఉన్నది అభిమానంతోనే ఆయన అల్క గాలి అత్తాడు అభిమానం ఉన్నది అంటే టిఆర్ఎస్ పార్టీ లేదా టిఆర్ఎస్ పార్టీ అది అప్పటి వరకు అది టిఆర్ఎస్ అప్పటి వరకు మీకు ఇప్పుడు మీరు ఎంటిది వ్యవసాయం చేసుకుంటారా చేసుకుంటారా ఉన్నది ఉన్నది కేసీఆర్ రైతు బంధు ఇస్తలేడా ఇస్తాను మరి పింఛన్ ఇస్తలేదు ఇప్పుడు పింఛన్ ఇస్తాను అన్ని ఇస్తాను ఇచ్చే లాభం ఆపద వచ్చిన ఉరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు మీకు ఆపద వస్తే ఉరికి వస్తాడు అల్కగా అల్కగా ఇంటింటికి ఇంటింటికి ఎక్కడ ఏమన్నా ప్రమాదం జరిగింది అనుకో అక్కడికి అల్కగా వస్తాడు ఆయన అల్కగా వచ్చి ఉరికి వస్తాడు అదే అభిమానం అందుకే ఇటల్ రాజేందర్ అంటున్నారా మీరు అంటే ఇప్పుడు వేరే వేరే క్యాండిడేట్ ఇప్పుడు పెద్దిరెడ్డి కానీ ఇంకా వేరే క్యాండిడేట్ అంటారు వాళ్ళు రారా వాడు ఎప్పుడు వచ్చినా వాడు రాడు ఈయనే ఖాయం ఈయనే ఖాయం నువ్వు వేరే మాట చెప్పవయ్యా కొత్త ఇటల్ రాజేందర్ బాపు నమస్తే అండి నీ పేరేంది నా పేరు రాజిరెడ్డి రాజిరెడ్డి మీది ఇక్కడేనా చెల్పూర్ అందరు దోస్తులేనా ముగ్గురు నువ్వేమనుకుంటున్నావు అభిమానం ఉన్నది ఎందుకో ఏందో ఏం పనులు చేసిండో ఏందో కానీ అభిమానం ఉన్నది ఏందో చేసిండు కానీ అభిమానం ఉన్నది ఏం చేసిండో నీకు తెలియదు నాకైతే ఏం చేయలేదు కానీ అందరూ మాత్రం ఇటల్ రాజేందర్ కోటేయాలి అనుకుంటారు అనుకుంటారు ఇక్కడ కూర్చున్న కాడ ఆయనకు అన్యాయం జరిగింది అనుకుంటారు అడగకున్న కాడ ఇడగకున్న కాడ ఇట్లనే అనుకుంటాను జనం ఇట్లే అనుకుంటారు అది కేసీఆర్ పట్టుకుని ఆయన బదనాలు చేసి వెళ్ళగొట్టిండు అది ఇది అని అంటారు అది ఏందో ఏందో మనకు తెలియదు అది కేసీఆర్ ఎన్ని రోజులు మంచి దోస్తులు ఉండే కేసీఆర్ ఇటల్ రాజేందర్ కుడిభుజం అన్నాడు నా కుడిభుజం ఇటల్ రాజేందర్ నా కుడిభుజం అన్నాడు అవునా మీటింగులా మీ దగ్గరనే పెట్టిన మీటింగ్ ఇక్కడ దుబ్బ మీద దుబ్బ మీద చెల్పూర్ దుబ్బ ఆయన లేదు నేను లేను అన్నాడు ఇటల్ రాజేందర్ లేదు నేను లేను అన్నాడు నాకు జీతం ఆయన ఇస్తాను అన్నాడు నిజమైన జీతం ఇచ్చిండు ఆయన ఇచ్చిండట ఆయనకు మొత్తానికి అయితే ఏమనుకుంటారు అంత ఇటల్ ఇటల్ రాజేందర్ అని అనుకుంటారు మరి టిఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉన్నది కదా నీకు వస్తుంది మరి ఎవరిస్తారు అది కేసీఆర్ ప్రభుత్వం కాంచెల్లో ఇస్తారు కానీ ఇచ్చే లాభం ఉన్నదా అంటే మంచి జరుగుతలేదా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఈ భూముల పైసలు అని ఇస్తాడు అక్కడ పెట్రోల్ ఎక్కింది డీజిల్ ఎక్కింది వాడు దున్తే ఇప్పుడు 3000 దున్నటోడు 5000 అంటాడు ఎకరాను ఏది పొలం ఎకరానికి పొలం 5000 3000 దున్నేది ఇప్పుడు 5000 అంటాడు వాడు ఎకరానికి అప్పుడు 3000 ఉండి ఇప్పుడు 5000 5000 అయింది అది ఇచ్చే లాభం పిండి పత్రాలకు ధర ఎక్కింది పిండి పత్రాలు కూడా పెరిగింది అందుకే అందుకే ఇప్పుడు మీకు మీరు ఒకళ్ళు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాను ఇక్కడ ఆయన అయితేనే మంచిగా ఉంటుంది అని అనుకుంటాను అనుకుంటున్నారు 60 ఉన్నది 180 రూపాయలు అయింది ఇవాళ దానికి అయింది ఎవరు చేసినారు కేసీఆర్ కదా ఇచ్చేది 3 పైసలు దుబ్బేది 10 పైసలు అభివృద్ధి ఎట్లుంది ఇక్కడ అభివృద్ధి ఇటల్ రాజేందర్ ఖాయం కన్ఫర్మ్ ఇక్కడి పోవు ఇటల్ రాజేందర్ నువ్వేమంటావే నువ్వేమంటావు ఏమంటారు అందరు ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎలక్షన్లు వస్తే అందరు ఇక్కడ అయితే బీజేపీ అనే ఉన్నాయి బీజేపీ ఉన్నది అంతే వేరే మాట లేదా లేదు నేను చెప్తానా డాన్ ఇటల్ రాజేందర్ డాన్ డన్ డాన్ 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 డానా ఇటల్ రాజేందర్ డానా ఇక్కడ ఎక్కడ ఆయన నిజవర్గంలో డాన్ ఆయనే ఆయనే మళ్ళీ వేరే కూడా వచ్చినాక కుక్క పోయినట్టు పోవాలి వాడు గాలి గాలి రావాలి ఆయన గాలి వస్తాడా అల్లక నువ్వు ఎలక్షన్ గెలిచినాక ఇదే రోడ్డుకు రా నేను నీకు నువ్వు నాకేం చెప్తావు చూడు మళ్ళీ మళ్ళీ ఆయన ఒకవేళ ఏమో తాత బాగా మాట్లాడేటప్పుడు గెలిచినట్టు కదా మరి ఓడిపోయినా అంత నియర్గా అంట అను అను అనేదేనే అనేదేనే ఆయన ఓడిపోడు కదా ఓడిపోయి అంత బలంగా చెప్తున్నావు మరి ఓకే రైట్ థ్యాంక్ యూ టైగర్ ఆయన టైగర్ టైగర్ ఏంటది అప్పుడు దామోదర్ రెడ్డిని కూడా టైగర్ అన్నాడు అప్పుడు గెలవలే ఆయన ఇప్పుడు దామోదర్ రెడ్డిని చాటిచ్చినోడు ఎవడు
ఇప్పుడు పెద్దిరెడ్డి వచ్చిండు కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ఉంటే మంచుకుండు మహాబాబు టీఆర్ఎస్ లో చేస్తే ఏది మన ఈ పదవి ఇచ్చిండు ఎమ్మెల్సీ పదవి రాత్రి టీవీలు ఇచ్చిండు ఇప్పుడు పెద్దిరెడ్డి వచ్చిండు పెద్దిరెడ్డి పూలదండ అయితే పెద్దిరెడ్డి గెలుతాడా బచ్చగాడు ఎప్పుడు ఎప్పుడు వచ్చిండు వాడు ఎలక్షన్లో గెలిచిందే కనబడు మళ్ళీ తర్వాత 10 ఏళ్ళు రాజకీయం చేసిండా ఎక్కడ కనబడ్డాడు కనవాలే ఇప్పుడు 7 సంవత్సరాలు ఇట్లా అందరు కనబడతాడు మాకు 2 నెలల కంపల్సరీ రూటు పోతాడు కలిసిపోతాడు కలిసిపోతాడు అదే నేను అనేది టైగర్ టైగర్ అంటే వేరే మాట లేదు లేదు కన్ఫర్మ్ ఎవరు వచ్చినా ఇలా గెలవరంటావా గెలవరు ఆయన తన్నటోడు లేడు అంతేనా ఇప్పటి వరకు అయితే